హాయండి, ఇంటి పని అవ్వకుండా ఇంట్లోకి వెళ్తానికి ఒక కారణం ఉందని చెప్పాను కదండి. ఆ కారణం ఏంటనేది ఈ వీడియోలో చూతాలండి. ఈ వీడియో మీకు ఫుల్గా అర్థం కావాలంటే దీనికన్నా ముందు ఇంకో వీడియో ఉందండి, ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. పార్ట్ వన్ వీడియో ఇది, వచ్చేసి పార్ట్ టూ అన్నమాట. వచ్చేసి రెండో గది. ఈ గదిలో కూడా ఉప్పు, కారం, చింతపండు, పసుపు, అలానే కందిపప్పు, మసిగుడ్డ ఇలా అన్నీ తీసుకొని ఈ గదిలో కూడా రావాలి. ఆడపిల్లకు మాత్రం వేడి వేడి పాత్ర అయితే తల మీద పెట్టారు, దాన్ని మూత తీసి రూమ్ రూమ్కి ఆవిరి కొట్టిస్తున్నారు. ఫస్ట్ వీడియోలో అయితే ఇది మిస్ అయిందండి, అందుకని ఇప్పుడు మీకు చూపించాను. వంటగదిలోకి వెళ్ళి మన చేతిలో ఉన్నవన్నీ వంటగదిలో పెట్టేసేయాలి. వంటగది అయితే రుబ్బిన్ కట్ చేసింది సోని. వీడియో తీద్దాం అనుకునే లేకనే రుబ్బిన్ కట్ అయితే చేసేసింది అప్పటికే. సాతాని జయించుటకు విశ్వాసముని స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము యేసునాదుని మేలును. అంటే ఈ కృపలో భద్రపరచు ఆ యొక్క వంటగదిలో సమృద్ధికరమైనటువంటి ఆయన వనరుల మొత్తం మీరు సమకూర్చగలరని మీకే సమస్త అప్పు చెప్పుతూ మా ప్రభు మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించండి. మాట్లాడద్దు వరండాలు. నామను మహిమపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క వరండాలో కూర్చొని మరి మంచి ఆలోచనలు ఆలోచించడానికి ఆత్మీయంగా ఆరోగ్యకరంగా శారీరకంగా బలపడుటకు ఈ యొక్క ప్రదేశం ఎంతగానో ఉపయోగపడినట్టుగా సహాయం చేయండి. ఆ రెండు గదుల్లోనూ వంటగదిలోనూ ఈ నామను మహిమపరచాం. అలాగే ఈ యొక్క తండ్రి గదిలో కూడా ఈ నామాన్ని మహిమపరచడానికి సహాయం దయచేయండి. ప్రార్థనలోకి పోసిన వాళ్ళందరినీ మీరు దీవించండి నాయన. అలాగే మీ ఎంతో కష్టపడి ప్రయాసపడి తండ్రి నాయన మీరు బిడలు కట్టుకున్నటువంటి గృహానికి మీరు అధిపతిగా వచ్చారని మేము నమ్ముచున్నాం. ఈ యొక్క యెహోవా నాయన ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమని మీరు చెప్పారు. అవును ప్రభా, ఇది నీవు కట్టించిన ఇల్లు కనుక నీవే ఇది యజమానుడిగా తండ్రి నాయన, డాక్టర్గా నాయన, అధిపతిగా పోషించేటువంటి వాడుగా నువ్వు ఉండి దేవునికి ఇస్తున్న రీతిగా జీవించేందుకు సహాయం దయచేయు గాక. ఆమేన్. ఇల్లు ఓపెనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పి తాంబూలాల దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా కూర్చున్న దాన్ని నన్ను లేపి నువ్వు ఈ చేతుల మీదుగా ఇవ్వని చెప్పి నన్ను లేపారు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇంకా నా చేతుల మీదుగా ఇప్పించారు. నేను ఒక చేత్తో ఇస్తుంటే ఒక చేత్తో కాదు ఇట్లా రెండు చేతులతో ఇవ్వని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళు నాకు చెబుతున్నారండి. అమ్మ వాళ్ళని ఇప్పుడు దాకా నేను ఇచ్చాక తాంబూలం సోని ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వకూడదు అని అన్నారు. సర్లే రామే సోని అంటే ఏం కాదులే ఈలే అని అంటుంది. ఇలా అయితే మేము తాంబూలం ఇస్తున్నాం కదా, బయట వచ్చేసి మా ఆంటీ కాళ్ళకి పసుపు రాస్తుందండి అందరికీ, అలా రాస్తే మంచిదంట. ఇంకా సోనీని అయితే పిలిచాను నువ్వు ఇద్దుకొని రామే అని. ఇంక అప్పుడైతే సోని వచ్చేసి ఇంకా సోనీ కూడా ఇస్తుంది ఇప్పుడు.
వైట్ రాయటం అయితే అయిపోయింది పసుపు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళకి కూడా రాస్తుంది. గిన్నెలోనేమో పసుపు అయిపోయింది, ఇంకా నాకు వచ్చేసి ఒక్కొక్క ఏలికి రాస్తుంది. ఇంట్లోకి రావటం, తాంబూలాలు ఇవ్వటం, ఇంకా ఇవి అయిపోయాక పొద్దునైతే పులిహార చేసి పెట్టింది కదండి అమ్మ. ఇదంతా అయిపోయాక కూర్చొని ఇంకా ఇంట్లో వాళ్ళందరం తింటున్నాము. అప్పటికే టైము 10 దాటింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు అందరం పులిహార తినేస్తున్నామండి. ఇంకా ఇప్పుడు పులిహార తినేసిన కాడ నుంచి మళ్ళీ వంటలు స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్ చుట్టాలనైతే ఎవరిని పిలుచుకోలేదండి, పని కాకుండా ఎందుకులే గ్రాండ్గా చేసుకోవటం అని చెప్పి ఇంటి దగ్గర వాళ్ళనే కొంతమందిని పిలుచుకొని చేయగడిగించుకున్నాము. మా ఆయన వచ్చేసి పొద్దున్న ప్రార్థన జరిగేటప్పుడేమో మామూలు పాత బట్టలు వేసుకున్నాడు. ప్రార్థన అయిపోయాక చూడండి ఎట్లా రెడీ అయ్యాడు. నిజానికి అప్పుడు కుదరలేదులేండి, టైం లేదు ఇంకందుకని చెప్పి ఇంక అట్లానే ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఇంకా స్నానం చేసేసి వచ్చాడు. మేము తాంబూలాలు ఇచ్చేలోపు అనేం కాకుండా మేము ఇంట్లోకి వెళ్తానికి కారణం ఏంటంటే అండి, మా డాడీ చనిపోయి 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇంకో 1 వీక్ లోపు. 4th ఇయర్ వచ్చాక వెళ్ళకూడదంట, అందుకని చెప్పి ఈలోపే పనేం కాకుండానే మేము ఇంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇదండి కారణం. అయితే ఇంకా మేము ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళొచ్చు అంట. నెక్స్ట్ వీడియో వచ్చేసి పొయ్యి చుట్టూ ముగ్గు పాలు పొంగిచ్చటం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.